మహిళలకి మంచి మంచి రిజర్వేషన్లు ఇస్తారని ఆశ అండి, ఇంకా అందుకన్నా ఉంటుంది. అది కాక విశాఖపట్నంలో అసలు సునామీలు ఏవో వస్తాయంటారు, కానీ ఈరోజు జగన్ సునామీ వచ్చింది చెప్పాలంటే. ఎందుకంటే ఎక్కడ చూసినా బీసీ మహిళలు అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, మైనార్టీ అవ్వచ్చు, ఎవరైనా సరే జగన్ అన్న కావాలి, జగన్ అన్న కావాలి మాకు అని ఎందుకు అంటున్నారంటే, వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లో చేసిన మంచి పనులన్నీ కూడా ఈరోజు మళ్ళీ మహిళలకి వస్తాయి రిజర్వేషన్లు, మళ్ళీ మా జగన్ అన్న వస్తే మళ్ళీ మాకు ఇవి చేసి పెడతారు, భరోసా ఇస్తున్నారు అన్నీ, ఎక్కడికక్కడే భరోసా ఇస్తున్నారు జగన్ అన్న. ఎందుకంటే ఎక్కడికక్కడికే మహిళలకి అన్ని ఏ కష్టమైనా సుఖమైనా నేను ఆదుకుంటానమ్మా, మహిళలకు నేను అండగా ఉంటాను, ఒక అన్నగా మీ అందరికీ మీ కష్టాలన్నీ తీరుస్తాను అని ఈరోజు జగన్ అన్న గారు మాకు మంచి మాట ఇచ్చారు, నమ్మకం ఇచ్చారు, మాట ఇచ్చారు. ఆ మాట కొలిది కూడా విశాఖపట్నం సునామీలు ఎలాగొస్తాయో తెలియదు కానండి, ఈరోజు జగన్ సునామీ వచ్చిందండి. నిన్న చూశానండి, కళ్ళతో చూశాను, అసలు రెండు కళ్ళు సరిపోవు. జగన్ అన్న గారు ఈరోజు విశాఖపట్నంలో ఎంత చక్కగా పాదయాత్ర పూర్తి చేసుకుంటున్నారు, పూర్తి చేయడమే కాదు అంటే ఇక్కడ విశాఖపట్నంలో ఎంత బాగా జరుగుతుంది, కన్నుల పండగ ఉంది, సంక్రాంతి, దీపావళి అవన్నీ ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ మా జగన్ అన్నతో అన్నీ వచ్చేసాయండి. తప్పకుండా ప్రజానాయకుడు అండి, తప్పకుండా ప్రజానాయకుడు. ఆడపిల్లలకైనా, ఆడపిల్లలనే కాదండి, అందరినీ కూడా ఆదరించే వాళ్ళ నాన్నగారు లాంటి మంచి మనసున్న మహా వ్యక్తి, మహాశక్తి అండి ఆయన. ఇంకా బట్ట రామదేవ్ అండి, వైజాగ్ విశాఖపట్నం. దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు, మరి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆరుగురు మహిళలకి మినిస్టర్స్ అయ్యే అవకాశం కల్పించడం కానివ్వండి, ఒక మహిళని మరి హోమ్ మినిస్టర్ని చేసినటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది. మరి ఆ రోజు నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు మహిళలు, మహిళా సాధికారత కోసం మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అనేక సంక్షేమ పథకాలు ఆయన పెట్టిన ప్రతి పథకం వెనకాల కూడా మహిళ లబ్ధి పొందే విధంగా, ఈరోజు పెద్దవాళ్ళైపోయినటువంటి ఆడవాళ్ళకి దిక్కుతోచని స్థితిలో ఉన్న వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, లేకపోతే వితంతు పెన్షన్ కానివ్వండి, లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డులో మహిళలకు సంబంధించినటువంటి అనేక జబ్బులు నయం చేసుకునే విధంగా అవకాశాలు కల్పించడం కానివ్వండి, ఆడపిల్లలందరూ చదువుకోవాలన్న ఉద్దేశంతో ఫీజు రీఎంబర్స్మెంట్ విధానం ప్రవేశపెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా మహిళల్ని ఉద్దేశించి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కులాలకి, మతాలకి, పార్టీలకి, వర్గాలకి అతీతంగా మరి ప్రతి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఆ రోజు, ఈరోజు డ్వాక్రా గ్రూప్స్లో విప్లవం అనేది వచ్చింది అంటే మరి దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు పావలాకి వడ్డీలు ఇవ్వడం వల్ల, పావలాకి వడ్డీలు ఇచ్చే ఏర్పాటు చేయించడం వల్ల మరి ఎంతోమంది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం, వాళ్ళ జీవనం గడపడం, ఆత్మస్థైర్యాన్ని మరి రాజశేఖర్ రెడ్డి గారు కల్పించారు. మరి తప్పనిసరిగా ఆయన కొడుకుగా, మరి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నెరవేరుస్తారన్న ఉద్దేశంతో ఈరోజు విశాఖపట్నంలో అసలు మహిళలు అనేక పెద్ద సంఖ్యలో మరి జగన్మోహన్ రెడ్డి గారు రాకోసం ఎదురు చూడడం, జగన్మోహన్ రెడ్డి గారికి హారతలు పట్టడం, మరి ఎన్ని గంటలైనా ఎంత ఎండైనా కూడా లెక్క చేయకుండా మరి అటు మొన్న జరిగినటువంటి మహాసభ కానివ్వండి, నిన్న జరిగినటువంటి బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు కానివ్వండి, లేదంటే జరుగుతున్నటువంటి పాదయాత్ర కానివ్వండి, వీటిల్లో ముఖ్యంగా మహిళలు పార్టిసిపేట్ చేయడం, మరి ఆయన కూడా మహిళల్ని చాలా ఆదరిస్తూ మరి ఎక్కడైనా సరే ఆగిపోయి మహిళలు ఎంతమంది ఉంటే వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ ఏమన్నా చిన్నపిల్లలు అడిగితే సెల్ఫీలు ఇవ్వడం కానివ్వండి, పెద్దవాళ్ళని పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం కానివ్వండి, చిన్నవాళ్ళని ఆశీర్వదించడం కానివ్వండి, మరి చాలా అక్కును చేర్చుకున్నటువంటి పరిస్థితి. మహిళలందరూ కూడా ఏకతాటి మీద వచ్చి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి మహిళలందరూ మరి ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని తెలియజేస్తున్నాను.